హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఏసుస్ రోగ్ ఫోన్ 9 అలాగే 9 ప్రో ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసి చూసుకున్నట్లయితే గ్లోబల్ వైజ్గా లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 19 నవంబర్ 2024 అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ ఇప్పుడే లాంచ్ అయింది మొబైల్, ఇప్పుడే చేస్తున్నా. నాకు తెలిసి 8:30 ఆ టైంలో అయితే ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నా. కొద్దిగా వీడియో అప్లోడ్ చేయడానికైతే కొద్దిగా టైం అనేది పడుతుంది అనమాట. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ రోజు 9 to 12 లోపల అయితే వీడియో వస్తుంది మన ఛానల్లో. కొద్దిగా అందరూ అయితే లైక్ చేసి ఈ వీడియోని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఈ రెండు మొబైల్స్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా సేమ్ ఉంటాయన్నమాట. ఫ్రంట్ సైడ్ అంటే డిస్ప్లే సైడ్ చూసుకున్నట్లయితే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇక బ్యాక్ సైడ్స్ గిట్లా అన్ని చూసుకున్నట్లయితే ఏంటంటే అల్యూమినియం ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఈ రెండు మొబైల్స్లో కూడా డిస్ప్లే సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే సైడ్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ సామ్సంగ్ E6 ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెడ్ డిస్ప్లే వాడారు. 185Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 185Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఎందుకు ఉంటుంది అంటే ఇది వచ్చేసి గేమింగ్ కోసం డిజైన్ చేసిన మొబైల్, గుర్తుపెట్టుకోండి. ప్యూర్ గేమింగ్ మొబైల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ ఉంటాయి. 1600 నిట్స్ HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకున్న సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మీకు డిఫరెన్స్ అయితే ఏముండదు రెండు మొబైల్స్లో కూడా. ఫాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. రెండింటిలో కూడా ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ అయితే సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 4.0 స్టోరేజ్తో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ సైజ్ చూసుకున్న సేమ్ ఉంటుంది అనమాట. ఎక్కడ చేంజెస్ అయితే మీకు ఏముండదు, గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000mAh బ్యాటరీ ఉంటుంది. 65W వైర్డ్ ఛార్జింగ్కి 15W వైర్లెస్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే QC అలాగే 5.0 టెక్నాలజీ అలాగే PD 3.0 టెక్నాలజీని అయితే యూజ్ చేసినట్టయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ మీకు రావచ్చు మరి ఏం చేంజెస్ ఉన్నాయంటే కెమెరా సెటప్లో చేంజ్ ఉంది. సో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రెండింటిలో కూడా 32 MP ఉంటాయి. ఓకేనా, బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేసినట్లయితే ఒక్క చేంజ్ మాత్రం ఉందన్నమాట. అది కూడా ఒక దాంట్లో టెలిఫోటో లెన్స్ ఉంటాయి, ఒక దాంట్లో మైక్రో కెమెరా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు రెండింటిలో కూడా సేమ్ ఏమేమి ఉంటాయి ఒకసారి నేను చెప్తా చూడండి. రెండింటిలో కూడా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా సేమ్ ఉంటుంది అనమాట. 50 MP సోనీ L-YT 700 సెన్సార్ ఉంటుంది, గింబెల్ కెమెరా ఉంటుంది. OIS వస్తుంది అనమాట. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకోటి చూసుకున్నట్లయితే రెండింటిలో కూడా 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇక 9లో చూసుకున్నట్లయితే అంటే రోగ్ ఫోన్ 9లో చూసుకున్నట్లయితే 2 MP మైక్రో కెమెరా ఉంటుంది. అలాగే 9 ప్రోలో చూసుకున్నట్టయితే అంటే 32 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది అనమాట. 3x ఆప్టికల్ జూమ్ అయితే చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ రోగ్ ఫోన్ 9కి చూసుకున్నట్లయితే వీళ్ళు ఏంటంటే ఆనిమి విజన్ 85 mini LEDs అయితే ఉంటాయని చెప్తున్నారు. అలాగే 9 ప్రోకి చూసుకున్నట్లయితే 648 ఆనిమి విజన్ మినీ LEDs ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. గివ్ ఏ చేంజెస్ అనమాట. రెండింటిలో కూడా అడిషనల్ ఫీచర్స్ అయితే సేమే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 15 మీద వస్తుంది. ఆ రోగ్ UI మీద అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 5 magnetic డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయన్నమాట. దీనికి ఎయిర్ టిగ్గర్స్ కూడా ఇవ్వడం జరిగింది. IP68 రేటింగ్ కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. 8.9 mm థిన్ ఉంటుంది. 227 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.3 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్, GPS సపోర్ట్ ఉంది. అలాగే ఇది చూసుకున్నట్లయితే 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. నేను అడిషనల్ ఫీచర్స్ అయితే అన్ని చెప్పినా, ఏమైనా మిస్ అయితే కూడా స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ అయితే నేను అన్ని చెప్పినా అనమాట. ఒకసారి ఈ మొబైల్ ప్రైజెస్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం ఏంటంటే 9కి సంబంధించిన ప్రైజెస్ అయితే చూద్దాం. అంటే 9 అంటే ప్రో వర్షన్ కాకుండా, ఓకేనా, 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ₹84,300 పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ₹1,02,700 అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఇక 9 ప్రో ప్రైజెస్ అయితే చూద్దాము. 16GB 512GB ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ₹1,01,200 అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. దీంతో స్పెషల్ ఎడిషన్ కింద కూడా తీసుకొచ్చారు 9 ప్రోలో. 24GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ₹1,26,500 అయితే పెట్టడం జరిగింది అనమాట. ఒకసారి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. రేపు మన ఛానల్లో ఆ Redmi A4 5G మొబైల్ అదైతే మన ఇండియా కంట్రీలో లాంచ్ అవుతుంది, అది కూడా మన ఛానల్లో వస్తుంది. అది మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.